తెలంగాణలో రోజు రోజుకి ఎట్లయిపోతుందంటే మంచితనానికి రోజులు లేవండి. ఎవడన్నా దుర్మార్గం చేస్తే వాణ్ణి రక్షిస్తున్నారు. వాడు గుట్కా దందానో గంజాయి దందాలో డ్రగ్స్ దందానో వాళ్ళు బయట సేఫ్గా తిరుగుతూ ఉన్నారు. కానీ ఎవరన్నా మంచి చేస్తే అంటే ఎవరికైనా అన్యాయం జరిగింది అని మన దగ్గరకు వస్తే అయ్యో మీకు ఇట్లా జరిగిందా అని వాళ్ళ వైపు నిలబడితే వాళ్ళ తరపున ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపిస్తే ఈ ప్రశ్నించే గొంతుకలను ఎట్లన్నా చేసి గొంతు నొక్కాలని వాళ్ళై టాస్క్ ఫోర్స్ టీము సిటీ హంటర్స్ అని ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని జల్లెడ పడుతున్నారంట. ఇది బల్మూర్ వెంకట తొలి వెలుగు ఇంటర్వ్యూలో చెప్పిండు. ఆయనకి వినబడేటట్టే రివల్వర్ ఉంది వెనకాల బెట్టు అని అంటున్నారంట. ఎస్ఐని కొట్టి పారిపోతుండు పారిపోయిండు అని కేసు పెట్టిరంట. ఇంత అన్యాయమైందండి. అంటే ప్రజల తరపున విద్యార్థుల తరపున కొట్లాడితే ఎస్ఐని కొట్టి పారిపోయిండను, లేదంటే తెల్లందాకా సిటీ అంతా తింపడము, భయభ్రాంతులకు గురి చేయడము, ఎవరినో ఒకరిని ఎన్కౌంటర్ చేసి మిగతా ప్రశ్నించే గొంతుకలను నోర్లు మూయించాలి వాళ్ళే అనే పెద్ద స్కెచ్ గీసిరని చెప్పి బల్మూర్ వెంకట్ గారు చెప్తున్నారు. చాలామంది ఇంటర్నల్గా చెప్తా ఉన్నారు. మాకు కూడా ఎక్కడికెళ్తే అక్కడ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు వెంబడించడము, కొన్ని ఛానళ్లను కొందరు వ్యక్తులను టార్గెట్ చేస్తూ టాస్క్ ఫోర్స్ వాళ్ళు సిటీ హంటర్స్ గ్రూప్ నడుపుతున్నారని తెలుస్తూ ఉంది. దాంట్లో మరీ ముఖ్యంగా మేము మైపాల్ యాదవ్, ఇప్పుడు ఈ మధ్య చక్రధర్ గౌడ్ గురించి మనం అంటే ఆయన ఒక 1000 కుటుంబాలలో వెలుగు నింపి ఆయన చీకట్లోకి వెళ్ళిపోయిండు. వచ్చే నెలలో ఇంకొక 500 కుటుంబాలకు 100,000 చొప్పున 5 కోట్ల రూపాయలు 500 కుటుంబాలకు ఇస్తానని మాట ఇచ్చిండు. మంచి చేసే వ్యక్తికి ఇన్ని కష్టాలు వచ్చినాయి అయ్యో అని మేము ఆయన తరపున మాట్లాడుతుంటే మా మీద కొందరు పగబట్టి ఎట్లన్నా చేసి ఏదన్నా చేసి అక్రమ కేసులు పెట్టడమా లేకపోతే సింగిల్గా దొరికితే కిడ్నాప్ చేయడమా అంటూ ప్లానింగ్లు వేస్తూ నా మీద, తర్వాత కాలోజీ టీవీ దాసరి శ్రీనివాసు మీద, తర్వాత తొలి వెలుగు రఘు గారి మీద, అదేవిధంగా తొలి వెలుగులో పనిచేసే వాళ్ళ మీద కావచ్చు, కాలోజీ టీవీలో పనిచేసే వాళ్ళ మీద కావచ్చు, జిఎస్ఆర్ టీవీ మీద కావచ్చు, వాహిని టీవీ మీద కావచ్చు, ఎక్స్రే టీవీ మీద కావచ్చు, ఓయు శంకర్ కావచ్చు, అక్నూరు మురళీ సార్ కావచ్చు, పృథ్వీరాజ్ అన్న కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 20-30 మందిని లిస్ట్ ఇట్ లిస్ట్లో పెట్టుకొని వీళ్ళందరినీ జల్లెడ పట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దయచేసి మేము చెప్తున్నాము టాస్క్ ఫోర్స్ టీముకి కానీ మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ సిటీ హంటర్స్ టీముకి కానీ, సార్ మీరు ఎంతో కష్టపడి ఒక పూట తిని తినక రూమ్లలో కిరాయి కుంటూ చదువుకున్న వాళ్ళు దేశానికి మంచి చేయాలి, రాష్ట్రానికి మంచి చేయాలి, సమాజానికి మంచి చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి, న్యాయం వైపు నిలబడాలి, చట్టాన్ని రక్షించాలి, ధర్మాన్ని రక్షించాలని మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టి ఈరోజు ప్రశ్నించే గొంతుకలను న్యాయం వైపు ఉన్నోళ్లను మీరు ఇట్లా సిటీ అంటర్ స్ట్రీమ్ అని పెట్టుకోవడము, వాళ్ళని వేటాడము, భయభ్రాంతులకు గురి చేయడం అది ఎంతవరకు కరెక్టో, ఎంతవరకు సమంజసమో మీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మేము మీకు చెప్తా ఉన్నాం. ఒకవేళ మీరు న్యాయం తప్పి ధర్మం తప్పి చట్టాన్ని ధిక్కరించి మంచి వాళ్ళకు అన్యాయం చేసినా, మంచి వాళ్ళను కొట్టినా తన్నినా బెదిరించినా చంపినా అది మీ పిల్లలకు కూడా ఉసురు తలుగుతుంది. వాళ్ళు ఏదో ఒక డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతారు. మీరు ముసలైన తర్వాత కూడా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు, ఒక మూలకు పడేస్తారు. వాళ్ళు జలసాలకు అలవాటు అవుతారు, డ్రగ్స్కి అలవాటు అవుతారు, దేనికి పనికి రాకుండా అవుతారు. ఎందుకంటే మంచివాడి ఉసురు మంచిది కాదు, కర్మ. మనం ఏదైనా తప్పు చేస్తే మనకు భవిష్యత్తులో మన పిల్లలకు తగులుతుంటారు,
మంచిస్తే మన పిల్లలకు వస్తుందంటారు కాబట్టి వీలైతే మంచి చేయండి లేకపోతే చేయకండి కానీ చెడు మాత్రం చేయకండి వీలైతే మడ్డర్లు చేసిన వాళ్ళని పట్టుకోండి భూములు కబ్జాలు చేసిన వాళ్ళని పట్టుకోండి ఇసుక దందా చేసిన వాళ్ళని పట్టుకోండి క్రిమినల్స్ ని పట్టుకోండి అంతకులను పట్టుకోండి గ్యాంగ్స్టర్స్ లను పట్టుకోండి గుట్కా దందాలు చేసేటోళ్ళని పట్టుకోండి డ్రగ్స్ దందా చేసేటోళ్ళని పట్టుకోండి గంజాయి దందా చేసేటోళ్ళని పట్టుకోండి కానీ ప్రశ్నించే గొంతుకులను పట్టుకోకండి యువతకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము మీ అందరి కోసం మా ప్రాణాలను ప్రణంగా పెట్టి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్క యువకుడు ప్రశ్నించడం నేర్చుకోండి ప్రశ్నించే గొంతుకులకు మద్దతు ఇవ్వండి మీ అందరికి తెలియజేస్తూ మా ప్రశ్నించే గొంతుకులందరికీ కూడా మరి సీనియర్ హైకోర్టు అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఉన్నాడు మా మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టినా సార్ జడ్జి గారి ముందు అడుగుతారు అదే విధంగా మమ్మల్ని కొట్టినా తన్నినా హింసించినా జడ్జి గారి ముందు నేను చెప్తాం అవును మమ్మల్ని ఇట్లా హింసించిర్రు అని చెప్తాం మా అడ్వకేట్ శరత్ కుమార్ సార్ కూడా అడుగుతాడు చట్టాన్ని ఎవరు ధిక్కరించకూడదు కోర్టు నుంచి తప్పు చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోరని మీ అందరికీ గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరు మా అందరికీ మద్దతు ఇవ్వవలసిందిగా తెలియజేస్తూ జై హింద్ జై జవాన్ జై కిసాన్.